వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముచ్చటగా మూడోసారి ముందుగా చెప్పినట్లే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. 15 రోజుల బల నిరూపణకు గడువు. సో ఏ విధంగా చూడాలి, బల నిరూపణ అయ్యే అవకాశం ఉందంటారు? సో ఖచ్చితంగా సెంట్రల్ లెవెల్లో ఉంది కాబట్టి అయ్యే అవకాశం ఉందని ఎక్కువగా చర్చ జరుగుతుంది. సో ఏ విధంగా చూడాలి సార్? సార్ ఒక్కడే చేశారు, 9 గంటలకే చేశారు. అవును, అది కూడా పక్కా వ్యూహం అంటున్నారు. ముందే ముహూర్తం అన్నారు. బట్ ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళు ఎవరు రాలేదు. ఎస్, మిగతా మంత్రులు ఎవరు లేరు. వ్యూహాత్మకమా జాగ్రత్తగా వెళ్ళటమా అనేది చూడాలి. ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా రాకపోవడం వల్ల ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మెజారిటీ లేదు. అంటే వివాదాస్పదం కాంట్రవర్షియల్ సిట్యుయేషన్ నడుస్తుంది. ఒక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, అది రాజభవన్లో చేస్తున్నాడు ఆయన. పబ్లిక్లో చేస్తే వీళ్ళంతా వస్తారు. నిజంగా ఆనందోత్సాహాలు సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటే వచ్చేవాళ్ళు. మిగతా ముఖ్యమంత్రులు కూడా వచ్చిండేవాళ్ళు. బట్ రాలేదంటే వాళ్ళకే దాని మీద కొంత ఇది ఉందన్నమాట, రిజర్వేషన్స్ ఉన్నట్టు లెక్క. ఒకటి, రెండవది యడ్యూరప్ప ఒక్కడే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం, వాళ్ళ దగ్గర కూడా అంత ఆనందం కనబట్టల్లా. ఎందుకంటే ఇలాంటి ప్రమాణ స్వీకారాలు నేను దర్బారాల్లో చూసా, ఇక్కడ హైదరాబాద్ దర్బారాల్లో 84లో నాదెల్ని భాస్కర్ రావు కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఈ గొడవలు లేకపోయినా ఇప్పుడు చివరి నిమిషం దాకా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియకుండా వస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోయి వీళ్ళంతా మొహాలు డిసుకోవటం ఇట్లా ఆ కళ ఉండేది కాదు. అంటే కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు సహజంగానే కళ ఉండదు, ఏదో అడవిడికి అడవిడికి చేసి పంపిస్తారు, ఒక విధమైన కనబడని టెన్షన్ పనిచేస్తుంది. సో అట్టగా చూసారు, యడ్యూరప్ప ఒక్కడే ముఖ్యమంత్రి పదవి స్వీకరించాడు, తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెంటనే తన పర్సనల్ స్టాఫ్ ఎలాగో మారుతారనుకోండి, ముఖ్యమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు మార్చాడు. కీలక ఇంటెలిజెన్స్ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని అంటే దే ఆర్ ది పీపుల్ కదా నిఘా వేసి పెట్టేవాళ్ళు. తర్వాత రిసార్ట్ దగ్గర నుంచి, ఈగిల్టన్ రిసార్ట్ ఉంది కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే, రిసార్ట్ దగ్గర నుంచి సెక్యూరిటీ తీసేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారంట అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఆయన ఒక టాస్క్ మీద సరే దీని మీద సంతకం పెట్టాడు, ఏది రుణమాఫీ మీద ఫస్ట్ సంతకం పెట్టినట్టున్నాడు. దట్ ఈస్ సింబాలిక్ అనుకోండి. బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకే అందు మనసులో ఆనందం లేదు, ఏం జరుగుతుందో తెలియదు. రేపు 15 రోజులు టైం ఇచ్చాడు కాబట్టి చాలా టైం ఉన్నట్టు కనబడుతుంది. గవర్నర్ గారు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉదారంగా ఉన్నాడు. లేకపోతే ఇంకా వచ్చే సంవత్సరంలో చేసుకొని పర్వాలేదు అన్నాడు. 15 రోజులు ఏమిటో ఎక్కడ చూడలేదండి, ఇంత ఇంత ఘోరంగా. మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వటము అంతవరకు కొంత పెద్ద తప్పు పట్టింది ఏం లేదు, ఎందుకంటే ఏదో పద్ధతి ఫాలో అవ్వాలి కదా. వీళ్ళు ఎలక్షన్ల తర్వాత కలిశారు కాబట్టి ఇది ఆపర్చునిజం అనలేము. బట్ అయినప్పటికీ కూడా పోస్ట్ ఎలక్షన్ కాబట్టి సింగిల్ 104 సీట్లు గెలిచిన ప్రజల మద్దతు పొందిన వాళ్ళని వదిలేసేసి 38 70 వచ్చిన వాళ్ళని పిలవడం అనేది ఇట్స్ ఆఫ్టర్ థాట్ కింద వస్తుంది కదా. ముందే ఆ మాట చెప్పింటే నీకు ముందు కమిటీ ఏమన్నా మాట అంటుంటారు చూసారు అలాగే అనమాట. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ బీజేపీని పిలవటం పెద్ద అంత ఘోరం ఏం లేదు. అలా చూసుకున్నా కూడా ఇప్పుడు మిగిలిన రాష్ట్రంలో అదే పద్ధతిని అవలంబించాలని కొత్త డిమాండ్ల తెర మీద. ఏంటంటే అది ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు, ప్రిన్సిపల్ పెట్టిన ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత బొమ్మాయి కేసు చెప్పిన తర్వాత ఎవ్వరు కూడా రాజభవన్లో నీకు మెజారిటీ ఉందని నిర్ణయం చేయట్లా. ఇట్లాంటి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగిస్తున్నారు, టేకింగ్ లీగల్ ఒపీనియన్స్. లీగల్ ఒపీనియన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వటమే పద్ధతి అన్నట్టుగా చెప్పారనుకోండి. వాజ్పేయిని కూడా ఒక కోట్ చేస్తున్నారు, అప్పుడు సింగిల్ ఓట్తో ఓడిపోయారు చూసారు 13 రోజుల తర్వాత. సో అది కోట్ చేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే 15 రోజులు ఇచ్చారంటే నిజంగా కనుక వీళ్ళు క్యాంప్ రాజకీయాలు తీసుకెళ్ళి వాళ్ళు కొచ్చిన్లో పెట్టి కాంగ్రెస్ వాళ్ళు పెట్టి లేకపోతే పంజాబ్లో పెట్టి వీళ్ళు జేడీఎస్ వాళ్ళు హైదరాబాద్లోనో వైజాగ్లోనో పెట్టారనుకోండి. ఎందుకంటే ఆంధ్ర రుణపడి ఉంది వాళ్ళకి కర్ణాటకకి. అంటే పార్టీలు వేరే, అప్పుడు జనతాదళ్ళు వేరే, రామకృష్ణ హెగ్డే జనతాదళ్ళు అది. సో అప్పుడు 84 నాదెళ్ళ భాస్కర్ కలిసినప్పుడు ఢిల్లీ నుంచి టాక్మన్ డైరెక్ట్గా బెంగళూరు తీసుకుపోయి ఒక రఘుపతి కూడా ఉండేవాడు మినిస్టర్గా, ఆయన ఒక ఎక్కువ బాధ్యత అప్పగించారు తెలుగు వాడు ఆయన. సో రామకృష్ణ హెగ్డే గారి ఆతిథ్యంలో నంది హిల్స్లో క్యాంప్ పెట్టారు. అప్పుడు నంది హిల్స్లో క్యాంప్ పెట్టి 9వ తారీఖున నెక్స్ట్ సెప్టెంబర్ 9 అనుకుంటా డైరెక్ట్గా బస్సుల్లో వచ్చారు. డైరెక్ట్గా బస్సుల్లో వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఐజీలు ఇంటెలిజెన్స్ ఐజీలు అలాంటర్ ఐజీలు అంతా వెళ్ళి ఆ బస్సులు నడిది ఏదో పోటీ చేస్తారు. అంత నేషనల్ ఇష్యూ అప్పుడు. ఈ మన చచ్చిపోయాడు ఇదేంటి గుండైన చోరామస్వామి, చోరామస్వామి అరుణ్ చౌరి
తర్వాత ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య హక్కుల వాళ్ళు అందరూ వచ్చారు ఆ బస్సులు ఘర్షణ బస్సులు వచ్చారు అన్నమాట. అంత పెద్ద ఇష్యూ జరిగింది. సో అలాంటి జనతా కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 84 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తర్వాత అప్పుడు క్యాంప్ అక్కడ పెట్టారు అనుకోండి. సో ఇప్పుడు అదే పద్ధతిలో ఆ తర్వాత అది ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఎక్కడైనా తీసుకెళ్లి పెట్టడం తమిళనాడు కూడా చూసాం కదా, తమిళనాడు చాలా స్టేట్స్ లో ఉంటుంది, జిల్లా పరిషత్తుల్లో మున్సిపాలిటీలు అయితే జయలలిత మరణం తర్వాత 10-15 రోజులు అక్కడ కూడా మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులు అయితే వేరు సర్వసాధారణం బస్సు ఎక్కించి వెంటనే పంపించేస్తారు వెళ్ళండి. స్టేట్ లెవెల్ లో కూడా వచ్చేసింది. సో క్యాంపులు పెట్టడానికి ఎగతాళి చేయటం ఎవరి పద్ధతులు వాళ్ళు మాట్లాడతారు బట్ వేర్ ఇస్ ది అదర్కు వాళ్ళు కాపాడుకోవాలంటే రూలింగ్ పార్టీ నుంచి పవర్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం చేస్తారో తెలియదు, సెక్యూరిటీ విత్డ్రా చేస్తున్నారు, ఇవన్నీ చేసినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ దాక్కోవాలిగా దాచిపెట్టుకోవాలిగా పొదిగినట్టు లేకపోతే ఎత్తుపోతాయి కథలు. సో అందువల్ల ఇదేం చిన్న విషయం కాదండి. ప్రజాస్వామ్యం ఏదో క్యాంపులు పెట్టి వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కొన్ని టీవీలు పెడుతున్నాయి, అది దట్ ఈస్ నాట్ రైట్. అది అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి వీళ్ళు చేసే పనికి కొనుక్కోవటము, అధికారం ఉపయోగించడం, లాక్ రావటము, భార్యల చేత తప్పైనప్పుడు ఇది కూడా తప్పే అవుతుంది, భార్యల చేత కొడుకుల చేత కంప్లైంట్ చేసి వాడిని బయటికి తీసుకురావటము, తీసుకొచ్చి లోపల ఇట్లాంటి పనులన్నీ మరి పవర్ ఉన్నప్పుడు చేస్తున్నారు దాన్ని, దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్ అంత. సో కాబట్టి కర్ణాటక రాజకీయం అది 15 రోజులు రేపు సుప్రీంకోర్టు ఖచ్చితంగా తగ్గిస్తుందేమో అనుకుంటున్నాం, 1 week 10 days మ్యాక్సిమం చేస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. 15 days ఈజ్ టూ లాంగ్ అండి. ఇంత హార్స్ ట్రేడింగ్ ఇంత భయంకరమైన అనిశ్చితి ఇది పెట్టడం అనేది సుప్రీంకోర్టు నేను చెప్పిన ఒక మాట చెప్పాను, మేము గవర్నమెంట్ ఏర్పడకుండా గ్యా శూన్యత స్థితిని మేము ఉంచలేము, దేర్ మస్ట్ బి సమ్ గవర్నమెంట్, వి కాంట్ స్టే ది గవర్నమెంట్ ఆర్డర్ అన్నాడు, విచ్ ఈస్ రైట్, గవర్నర్ చేసినాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ మీకు మెజారిటీ ఎక్కడైనా క్వశ్చన్ కూడా వేసింది, నువ్వు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు యూ టెల్లర్స్ అని ఉంది ఒకటి. అంటే రేపు లిస్ట్ ఇవ్వాలి కదా మాకు భయం ఉంది కదా మాకు బలం ఉందని ఇవ్వాలి, లిస్ట్ ఇవ్వడా ఇవ్వడం మాకు బలం ఉందని చెప్పాలా ఒకటి. రెండోది 15 రోజులు ఎందుకని అడిగారు వాళ్ళు, 15 రోజులు ఎందుకు నీకు బలం అంటే ఈ క్వశ్చన్స్ రేపు వస్తాయి సుప్రీంకోర్టులో అనుకుంటున్నాను నేను మరి. సో కాబట్టి 10 డేస్కో 7 డేస్కో రుజువు చేసుకోవాల్సి వస్తుంది. రుజువు తీసుకెళ్ళిపోతే అంతకన్నా పరువు నష్టం మరొకటి ఉండదు. ఫస్ట్ అది నెల రోజులైనా కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో రుజువు చేసుకెళ్ళిపోయారు నాదిగల్ భాస్కర్ అంటే అది 50 ఉన్నాయి ఆయన పెద్ద మెజారిటీ తెచ్చుకోవాలి సాధ్యమయ్యేది కాదు, ఇక్కడంటే 10 ఉంటే చాలు. ఓకే సో కాబట్టి ఖచ్చితంగా ఇది మేనేజ్ చేస్తారేమో అనిపిస్తుంది, ప్రొవైడెడ్ దే ఆర్ అవైలబుల్. ఒకవేళ లేకపోయినా బంధువుల చేత కుటుంబ సభ్యుల చేత కమ్యూనికేషన్ చేయిస్తాండి, దాని ఛానల్ చాలా రకాల ట్రిక్లు ఉన్నాయి కమ్యూనికేషన్ ఛానల్స్, ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ నొక్కితే అక్కడ పలుకుతారు కదా. కీ పాయింట్ రైట్ సార్. ఇదే ఇష్యూతో పాటు ఇవాళ మేజర్ ఇష్యూస్ పై మాట్లాడడానికి ఢిల్లీ నుంచి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సార్ మన ఈ కార్యక్రమంలో. లోకేష్ గుడ్ ఈవినింగ్ సార్ మాట్లాడతారు. లోకేష్ గారు ఇప్పుడు ఏంటి మన ఆల్ ఇండియా ఇష్యూ అయిపోతున్న స్లోగా కర్ణాటకలో యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన రాజ్భవన్లోనూ సెక్రటరీ కూర్చున్నాడు, ఇవి మాజీ ముఖ్యమంత్రులు అంతా కూడా రోడ్డు మీద కూర్చున్నారు, మెజారిటీ రోడ్డు మీద మైనారిటీ గవర్నమెంట్లో అనే స్లోగన్ వాళ్ళు టేకప్ చేశారు. ఇప్పుడు నవ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రిన్సిపల్ ఎక్కడంటే మరి గోవా ఏంటి, బీహార్ ఏంటి, మిజోరాం ఏంటి అని వరుస అన్నీ బయటికి తీస్తున్నారు. ఇది ఆర్గ్యుమెంట్ కోసం అనుకుంటాం, ఒకసారి గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సుస్థిరమైన ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళా వాళ్ళని ఆ గవర్నమెంట్ని పంపించి అని పిలుస్తారని కాదు, బట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ఏ పాయింట్ లాగా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దానికంత మనం సీరియస్నెస్ వస్తుందని అక్కర్లేదు కానీ బట్ కర్ణాటక ఏమవుతుందో చెప్పండి, ఢిల్లీలో ఏమనుకుంటున్నారు, ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు వచ్చేట్టున్నాయి, ఆల్రెడీ బీజేపీ ఏమన్నా మెజారిటీ సాధించిందంటారా, 15 రోజులు గవర్నర్ ఇచ్చారు, రేపు సుప్రీంకోర్టులో కేసు ఏనుంది, 15 రోజులు ఎందుకు మీకు మెజారిటీ ప్రూవ్ చేసుకుంటారు, అసలు మెజారిటీ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు, మీరు 104 కదా గెలిచిందని అడిగింది సుప్రీంకోర్టు. వీటన్నింటి నేపథ్యంలో ఏం జరుగుతుంది చెప్పండి, ఢిల్లీలో మీకు తెలుస్తుంది కదా ఓవరాల్గా బీజేపీ హెడ్ క్వార్టర్స్ కానీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ కానీ ఏదైనా కానీ, ఈజ్ ఇట్ బికమింగ్ ఏ ర్యాలింగ్ పాయింట్ ఆల్ ఆపోజిషన్ పార్టీస్, అది కూడా ఒక యాంగిల్ ఉంది. ఆయన కుమారస్వామి గారు అందరికీ ఫోన్లు చేసి అంటున్నాడు మన అందరం కలిసి ఆపోజిషన్ అంతా యునైటెడ్గా మన బీజేపీ యొక్క దాష్టికాన్ని దౌర్జన్యాన్ని నియంతృత్వాన్ని ఎదిరించాలనే స్లోగన్ ఆయన తీసుకున్నాడు. ఇలాంటి అవకాశం ఏమైనా ఉందో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ చెప్పండి లోకేష్ గారు. సార్ ఇప్పుడు ఢిల్లీలో జస్ట్ ఒక అరగంట క్రితమే బీజేపీ మాజీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి
యశ్వంత్ సిన్హ ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్, మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా. దాంట్లో కూడా ఆయన చెప్పారు పూర్తిగా కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుంది, అసలు బీజేపీని కాకుండా ముందుగా ఎలయన్స్కి వచ్చినటువంటి కాంగ్రెస్ జేడీఎస్ని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించుంటే బాగుండేది, దీనిపైన నేను దేశవ్యాప్తంగా తిరిగి ఈ ధర్నాలు చేస్తానని చెప్పి ఆయన కూడా అన్నారు. అంటే ఆయన ఫీలింగ్ని పూర్తిగా అంటే వ్యవస్థల్ని నాశనం చేసేస్తున్నారు, ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను కూడా నాశనం చేశారు. మొన్న పార్లమెంట్లో ప్రభుత్వమే కావాలని సమావేశాల్లో అడ్డుకోవటం, ఈ వ్యవస్థలు ఎటుపోతుందని చెప్పి ఆయన పార్లమెంట్ ఎదుట నిరసన కూర్చున్నటువంటి పరిస్థితి, మనం వెళ్ళి ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు ఇదే ఫీలింగు. ఇప్పుడు చూస్తే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మెజారిటీ, ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు గోవా, మీరు అన్నట్టుగా గోవా, మణిపూర్, మిజోరం, బీహార్లో అతిపెద్ద పార్టీలకు ఉన్నటువంటి వారిని ఆహ్వానించకుండా పొత్తులు పెట్టుకున్న వారిని ఆహ్వానించడం జరిగింది. కర్ణాటకలో అయితే తాము మెజారిటీని నిరూపించుకోగలమని చెప్పినటువంటి కాన్ఫిడెంట్తో బీజేపీ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తానని చెప్పి కర్ణాటక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ కనిపించట్లేదు. అంటే ఈ ముగ్గురు బీజేపీ గూటికి చేరవచ్చు, ఎందుకంటే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ మరి 12 కుమార్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఖచ్చితంగా వారు జేడీఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ లాక్కోవాలి, కొనుక్కోవాలి, అవసరమైతే బెదిరించో ఏదో చేసి ఒకటి మొత్తం మీద లాక్కోవాలి. ఈ విషయం అందరికీ తెలిసింది, గవర్నర్ కూడా ఆ విషయం తెలిసి ఉండొచ్చు. మరి లేకపోతే గవర్నర్కి ఏ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారో పెద్ద అనుమానాస్పదంగా ఉంది. నా సుప్రీంకోర్టులో 3.5 గంటల పాటు అర్ధరాత్రి ఈ విచారణ జరగటం, రేపు మళ్ళీ 10:30కి దీని మీద విచారణకి మళ్ళీ విచారణ చేపడతామంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయితే యడియూరప్ప చేశారు, కానీ అది తుదితీర్పుకు లోబడే ఉంటుంది అని చెప్పి రేపు 10:30కి సుప్రీంకోర్టులో తీర్పు ఏమొస్తుందో, విచారణ జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా అడిగింది సార్, మీరు అన్నట్టుగా 15 రోజులు ఎందుకు మెజార్టీ ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి అడగడం జరిగింది. పైగా యడియూరప్ప 1 వారం 7 రోజులే టైం అడిగితే ప్రభుత్వ గవర్నర్ 15 రోజులు ఇచ్చారు మీకు ఎందుకులే అన్నటువంటి పరిస్థితుల్లో, ఇది ఒకటి. నెక్స్ట్ ఏ లిస్ట్ ఇవ్వమని చెప్పారు కాబట్టి రేపు తెల్లారి నాటికి సుప్రీంకోర్టు ముందుకి ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఖచ్చితంగా అందులో జేడీఎస్ తర్వాత కాంగ్రెస్ వారి పేర్లు ఉండాలి, సంతకాలు ఉండాలి సుప్రీంకోర్టుకి ఇచ్చేది ఇదంతా కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడినప్పుడు ఇంతకు ముందు వాజ్పేయి లాగో ఇలాగ పరిస్థితి ఏమి లేదు, రాజనీతిజ్ఞత కాదు, అంతా పక్కా పొలిటీషియన్స్ లాగా అంటే పక్క రాజకీయ నాయకుల్లాగే ఉంది తప్ప ఇక్కడ రాజనీతి, ధర్మము, అధర్మం అనవసరం పాలిటిక్స్లో. కాబట్టి ఏదైనా ఒక స్టేట్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అమిత్ షా మోదీ ప్రయత్నిస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు ఇలాంటివన్నీ ఏమి అనవసరం, అసలు సంప్రదాయాలు ఇవన్నీ ఏం పట్టించుకునే పొజిషన్లో ఎక్కడా లేరు కాబట్టి అదే అగ్రెసివ్గా వెళ్ళి ఏదో ఒకటి చేసి మొత్తం మీద మాయ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేలని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు రాకుండా చేయాలి, ఇదే లక్ష్యంతో ఉన్నారు. అయితే ఇప్పుడు రిసార్ట్ రాజకీయాలు, ఇప్పుడు కోచిలోకి తీసుకెళ్లిపోతారు అన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు రిసార్ట్లోకి పక్కనున్న కేరళకి వెళ్ళిపోతారు, ఇంతకు ముందు అయితే ఏపీ తెలంగాణకు కూడా వస్తారన్నారు, ఇప్పుడు తాజాగా కోచిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ కూడా బుక్ చేస్తున్నారు సార్. ఓకే, ఓ కోచిని వెళ్తున్నారు, కేరళకి వెళ్తున్నారు అనమాట. సో రేపు సుప్రీంకోర్టు ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ లోకేష్ గారు, ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందని. బట్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అయితే అలౌ చేసింది, అంటే స్టే ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫార్మ్ అయిపోయింది. బట్ యడియూరప్ప ఒక్కడే ఎందుకు చేశాడు, మంత్రులు అంటే ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు కాబట్టి వచ్చే వాళ్ళని అకామిడేట్ చేయటము, అన్నీ ఒక్కసారిగా మొత్తం సమగ్రంగా చూసుకొని అప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు ఉద్దేశంతో ఒక్కడే తీసుకున్నారంటారా, లేకపోతే ఎటపోయి ఎట వస్తుందో అసలు గవర్నమెంట్ నిలబడుతుందో డౌట్ ఏమన్నా మనసులో ఉండి చేశాడంటారా? వచ్చాయి నేను నమ్మని అట్లా అనుకోవట్లేదు, మీరు చెప్పండి. ఖచ్చితంగా సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది, అసలు మామూలుగా అయితే కొంత నీతి నియమాలు పాటించి ఒక పద్ధతిగా ఉంటే ఈ ఒక్కరోజు కోసం ఎందుకు ఈ ప్రమాణ స్వీకారం చేయటం, రేపు సుప్రీంకోర్టులో తీర్పు ఉంటే దాన్ని రేపే చేసుకోవచ్చు కదా అన్నటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. బీజేపీలో ఒక వర్గం కూడా అదే మాట చెప్తుంది, హడావుడిగా 9 గంటలకే చేయటం, ఇంతకుముందు 9:30 అన్నారు, మళ్ళీ 9:30 అరగంట లేట్ అయితే మళ్ళీ ఏమవుతుందో ఎందుకని చెప్పి ముందే ప్రమాణ స్వీకారం చేయటం, ఆ బోర్డులు మార్చేయటం, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ముందు ప్రభుత్వంలోకి వస్తే పోలీసులు మన చేతిలోకి వస్తారు, కర్ణాటకలో మిగతా విభాగాలన్నీ చేతిలోకి వస్తాయి, రిసార్ట్లు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకురావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేయటం. ఇప్పుడు మిగతా మంత్రివర్గం ఈ బహుశా
ఈ బలాన్ని నిరూపించుకున్న తర్వాతే ఉండొచ్చు అన్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి సార్. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందో తెలియనటువంటి పరిస్థితి, వారికి ఎవరెవరు ఎమ్మెల్యేలు పేర్లు ఇస్తారో తెలియదు, ఇందులో ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వచ్చే వాళ్ళకి కొన్ని బెర్త్ క్యాబినెట్ బెర్త్లు ఇవ్వాలి, వాళ్ళకి కొంత కుమారస్వామి చెప్పినట్టుగా 100 కోట్లు ఒక క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేశారని చెప్పారు. ఏడుగురు కావాలి, ఇప్పుడు ఏడుగురికి ఏ పదవులు ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్స్ ఏమి ఇవ్వాలి, మంత్రి పదవులు ఏమి ఇవ్వాలి, డబ్బు ఎంత ఇవ్వాలి, ఇదంతా లెక్కలు కౌంటింగ్ ఉండటము, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ అంటుంది ఈయన 24 గంటల్లో ఆయన దించుతాం చూడండి అని చెప్పి అంటుంది. 24 గంటల్లో అంటే ఇది ఒక రికార్డ్ అయిపోతుంది కర్ణాటకలో. ఇంతకు ముందు వారం రోజుల పాటు ఉన్నారు, తర్వాత 3 ఏళ్ల పాటు ఉన్నారు, ఇప్పుడు 24 గంటల పాటే యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉంటారు చూడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కపిల్ సిబాల్, అభిషేక్ మన్ సింఘ్వీ లాంటి న్యాయ కోవిధులు చిదంబరం కూడా అదే మాట చెప్తూ ఉన్నారు సార్. ఓకే అండి, చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. తర్వాత లోకేష్ గారు, మన ఆర్థిక మంత్రులు అమరావతిలో ముందు కేరళలో తర్వాత అమరావతిలో సమావేశమైనటువంటి ఆర్థిక మంత్రులు అయితే మోస్ట్లీ నాన్ బీజేపీ ఆర్థిక మంత్రులు అనుకోండి, రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ గురించి, ఏంటి దాని విశేషాలు చెప్పండి సార్. రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు ఈ 15వ ఆర్థిక సంఘం పేరుతో 1970లో ఉన్నటువంటి 71లో తీసుకున్న లెక్కలు కాకుండా 2011 లెక్కల ప్రకారము రాష్ట్రాలకి నిధులు కేటాయింపులు జరగాలి అన్నటువంటి ఒక ఏదైతే ఒక సూచన ఉందో దానికి వ్యతిరేకంగా, అంటే అమల్లోకి రాలేదు, దీన్నే ఫాలో అవుతారు. కేంద్రము నీతి ఆయోగ్కి ఆదేశాలు జారీ చేసింది అన్నటువంటి వార్తల నేపథ్యంలో వీళ్ళందరూ ఆర్థిక మంత్రులు భేటీ అయ్యి ఇక్కడ ముందుగా భేటీ అయ్యి తర్వాత 6 రాష్ట్రాలకు చెందినటువంటి వారు, ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా, పంజాబ్ ఉంది, బెంగాల్ కూడా ఉంది, తర్వాత సౌత్ 4 రాష్ట్రాల వాళ్ళు ఆర్థిక మంత్రులు, ముఖ్యమంత్రులు, పైగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా వచ్చారు. వీళ్ళందరూ రాష్ట్రపతికి అదే చెప్పి మొరపెట్టుకున్నారు, ప్రభుత్వం అయితే వినదని చెప్పి మొరపెట్టుకుని, అలా కాకుండా 1971 ప్రకారమే జరగాలి. ప్రోగ్రెసివ్ స్టేట్స్ అభివృద్ధి చెందుతూ జనాభాను తగ్గిస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రాలకి దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి మొరపెట్టుకున్నారు. రాష్ట్రపతి చూద్దామన్నారు, ఆయన చేసేదేమీ లేదు, కాకపోతే దీనివల్ల ఒక బిల్డప్ తీసుకురావచ్చు, అసలు రాష్ట్రం దేశంలో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి బిల్డప్ తీసుకురావచ్చు. కావాలంటే మీరు ప్రత్యేకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పేద రాష్ట్రాలను ఆదుకోవాలన్నా, లేకపోతే జనాభా ఎక్కువగా ఉండి పేదరికం తక్కువగా ఉండి వనరులు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఆదుకోండి, కానీ మాకు రావాల్సిన నిధుల నుంచి, అంటే 42% ఇప్పుడు వస్తుంది, దాన్ని తగ్గించే పని మాత్రం చేస్తే ఊరుకోబోమని చెప్పి స్పష్టంగా చెప్పారు సార్ అందరూ. లోకేష్ గారు, ఇంకొక జనరల్ క్వశ్చన్ ఒకటి, ఓవరాల్గా చూసినప్పుడు దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ పార్టీస్ మధ్య కానీ, లేకపోతే ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పరిపాలనా పరమైనటువంటి కానీ ఇతర కానీ మినిమం కర్టసీస్ కూడా లేని ఒక విధమైన ఘర్షణపూరిత వాతావరణం రోజు రోజుకి పెరుగుతుందండి. ఘర్షణపూరిత వాతావరణం రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ మోడీ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, భారతీయ జనతా పార్టీ అఫ్కోర్స్ కర్ణాటక పూర్తిగా మెజారిటీ రాకపోయినా ఎంతో కొంత పై చేయి సాధించింది కాబట్టి రాజకీయంగా బలపడుతున్నాడు ఆయన మోడీ. అంటే గెలుపు దృష్ట్యా చూసినప్పుడు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ బలపడుతుంది, దీంతో ఇంకా ఘర్షణ పెరుగుతుంది రాజకీయ పార్టీల మధ్యగా. తర్వాత ఈ ఆర్థిక వ్యవహారాలు కానీ కేంద్రం రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది, మొత్తం ఫైనాన్షియల్గా ఇతరత్ర ఏది చేసినా సరే తనకు తెలియకుండా జరగకూడదన్నంత స్థాయిలో ఆర్థిక అధికారాలని కానీ ఇతర అధికారాలను కేంద్రీకరిస్తుంది అనేటువంటి ఆ భయము అనుమానం వస్తుంది. సౌత్ నార్త్ గొడవలు రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ ఘర్షణ ఇట్లాగే పెరుగుతూ పోతుందంటారా? ఈ ఘర్షణ పోయి పెరిగే కొంది మనకే లాభం అని భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారిని అనుకుంటున్నారంటారా? ఈ ఎన్నికల నాటికి 2019 ఎన్నికల నాటికి కూడా పరిస్థితి ఇంకా విషమించే అవకాశం ఉందంటారా? సార్, నరేంద్ర మోదీ తనకి ఎంత తిడితే అంత లాభం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెప్పి ఆయనకి బాగా సన్నిహితులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదో ఒకటి తిట్టడమో ఏదో ఒకటి చేయాలి దానికి అన్నటువంటి సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల పట్ల ప్రజలకి చాలా ఏహ్య భావం ఉంది సార్, పొలిటికల్ పార్టీస్ పట్ల.
అలాంటి పొలిటీషియన్స్ తిడితే తనకేమి కాదలే అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన కనిపిస్తున్నారు. పైగా ఈ అవినీతి అక్రమాలు వీటిని కొంత కట్టడి చేస్తున్నారు అన్నటువంటి ఒపీనియన్ ఉత్తర భారతదేశంలో మన నరేంద్ర మోదీ మీద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మన కర్ణాటకలో చూసుకుంటే ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది, బీజేపీకి పర్సంటేజ్ ఎక్కువగా వచ్చింది. కాబట్టి ఇదే ఊపుతో నెక్స్ట్ హిందీ బెల్ట్ లో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు జరిగితే అసలు విషయం తెలుస్తుంది. అయితే కేంద్రం మాత్రం పట్టించుకో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విన్నపాలన కానీ లేకపోతే ఇంతకు ముందు ఈ ఇలాంటి ఇప్పుడు ఆర్థిక మంత్రులు వచ్చి కలిస్తే వాళ్ళకి తగినటువంటి గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కానీ ఎవరికి కానీ దక్కట్లేదు. ఆ విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక మంత్రులు వచ్చి రాష్ట్రపతిని కలిశారు. ప్రధాని కలవటమో లేకపోతే ఇంకోటి కలిస్తే అది కుదిరే పని, కలవాలనుకుంటే అది కుదిరే పని కాదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు వీకెండ్ అవుతున్నప్పటికీ కొన్ని ఒకటి రెండు ఇష్యూస్ మాత్రం, ఒకటి అవినీతి విషయంలో బీజేపీ కొంత కట్టడి చేస్తుంది అన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కర్ణాటకలో ఇప్పుడు 100 కోట్లు కేబినెట్ బెర్త్ అక్రమంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, దీనివల్ల కొంత విశ్వాసం సడలనా సడలొచ్చుతారు. బట్ ఒకటి లోకేష్ గారు, మోడీ వ్యక్తిగతంగా నీతిమంతుడు అని అనేది ఎవరు కాదనలేని విషయం కానీ, బట్ భారతీయ జనతా పార్టీ రాజకీయం కానీ గత కొంతకాలంగా రాష్ట్రాల తర్వాత రాష్ట్రాలను జయించుకుంటూ వస్తున్న పద్ధతులు కానీ, ప్రజలు ఓట్లేసి గెలిపించిన చోట రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, దాని చోట ఇంకో పద్ధతులు రకరకాల దొడిదారిన పద్ధతుల్లో ఉపయోగించారు. అలాంటి పార్టీకి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడే ఇంకా అర్హత మిగతా పార్టీలాగే కాంగ్రెస్ పార్టీలాగే అయిపోతుంది. పార్టీ పరంగా చూసినప్పుడు ఇది బై హుక్కర్కు ఏదో విధంగా అధికారంలోకి రావడమే ప్రారంభమవుతుంది అన్నట్టుగా నడుస్తుంది. మోడీని వ్యక్తిగతంగా పక్కన పెట్టండి, బట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ దెన్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల పట్ల ఎలాగే వ్యవహరించిందో ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కూడా ఏది ఏమైనా సరే ఒక మ్యాప్ ఒకటి చూపిస్తున్నారు బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో, మొత్తం 20 రాష్ట్రాల్లో మేము వచ్చేసాం చూడండి అని చెప్పి. అంటే కర్ణాటక ఒక పంజాబు, ఎక్కడో భారతదేశ మ్యాప్ చూస్తే మొత్తం కాషాయ కలర్ లోనే ఉంటుంది. ఒక పంజాబు, ఒక ఇలాంటి స్టేట్లు తప్ప తెలంగాణ, ఏపీ, బెంగాల్ ఇవి తప్ప మిగతా అంతా అశోకుడి సామ్రాజ్యము. కాంక్ష మాత్రం అలా విస్తరిస్తూ పోతున్నారు. ఇప్పుడు అమిత్ షా ఆర్డర్లు మొన్న కలిసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళకి సిద్ధాంతాలు సిద్ధాంతాలు కాదు, ముందు గెలుచుకొని రండి, రాష్ట్రాలని గెలుచుకొని రండి అన్నటువంటి ఒకే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. అసలు ఏ పార్టీ ఓడు ఏంటి అనవసరం. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి ఏపీకి బీజేపీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ఇక్కడ హేమంత్ బిశ్వాస్ శర్మకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కన్వీనర్ పోస్టు, అంటే మోస్ట్ పవర్ఫుల్ 8 రాష్ట్రాల పోస్టు. ఆయన కాంగ్రెస్ ఓడు. ఇప్పుడు మనం చూసుకుంటే అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ అసోం గణపరిచింది వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తికి ఇచ్చారు. ఎవరో ఒకరు ఎవరో బలంగా ఉంటే వాళ్ళ ముందు కలుపుకుందాం, రాజ్యాన్ని జయిద్దాం, తర్వాత సంగతి ఈ సిద్ధాంతాలు ఈ ఆర్ఎస్ఎస్ అలాంటివి కూడా పెద్ద పట్టించుకోకుండా ముందు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి గెలవాలన్నటువంటి సంకల్పంతోనే ఉన్నారు సార్. ఓకే లోకేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లోకేష్ లైవ్లో జాయిన్ అయినందుకు, డీటెయిల్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, ఈ రోజు హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది, దీంతో పాటు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ప్రవీణ్. ప్రవీణ్ గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడతారు. ప్రవీణ్ చెప్పండి. గాలివాన ఏంటి, ఇంకేమైనా తగ్గిపోయిందా లేదా ఏంటి, సరైనగా ఉండి మొత్తం ఉరిమినట్టు హైదరాబాద్ పై పడిపోయినట్టు ఉంది. గాలి వాన ఎటు చూస్తే అటు కరెంటు పోయి చెట్లు ఈట్లు కొట్టు ఎంత ఏంటి వాటి చాలా బీభత్సంగా జరిగినట్టుంది కదా ప్రవీణ్. హలో ప్రవీణ్. సరే లైన్ కట్ అయినప్పుడుంది. జనరల్గా మనం మే అనగానే ఎండలు మండిపోతూ ఉంటాయని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. సరే గత 4 రోజుల నుంచి సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది, చల్లగా ఉంటూ వస్తుంది. సో ఈ రోజు చూస్తే ఇంకా భారీగా వర్షం కురిసింది. సో కాస్త చల్లబడి మేలో పర్టికులర్గా, ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రెషర్ వచ్చేస్తుంది. సాయంత్రానికి గాలి దుమారాలు అంటారు మన గాలి దుమారాలు వచ్చే భయ్యన వచ్చేస్తుంది, కొట్టేసి వడగాలి అంటారు. వడగాళ్ళ వాన పడుతుంది, మామిడికాయలతో శత్రుత్వం ఉన్నట్టుంది విపరీతంగా నష్టం వచ్చినట్టు. మామిడి తోటలు మరీ బీభత్సంగా నష్టపడిపోతాయి. కాపులు చాలా చక్కగా పండి ఉంటాయి, కళ్ళు పండుగగా ఉంటాయి. మామిడి తోట కొంచెం దీడిచి కొడుతున్నాయి, అన్ని రాలిపోతున్నాయి, జరుగుతుంటుంది.
సో ఇది మామూలే మేలు మామూలు జరిగేది. ఒకసారి ఎప్పుడైతే తుఫాన్ వచ్చింది మేలు నాకు గుర్తున్నంత వరకు 78లోను 79లోను ఎప్పుడు మే 19th మే ఎప్పుడు వచ్చింది భయంకరమైన వర్షం కుండపోత వర్షం అనమాట. సార్ ప్రవీణ్ అందుబాటులోకి వచ్చారు సార్, మరొకసారి ఫోన్ లైన్ లోకి ప్రవీణ్ సార్ మాట్లాడతారు. ఏంటి ప్రవీణ్, గాలి గాలి దుమారం వాన చాలా బీభత్సంగా ఉన్నట్టునే, ఇంతవరకు కూడా పవర్ రెస్టోర్ అయినట్టులే చాలా చోట్ల, చెట్లు విరిగిపోయి అంటారా ఏంటి, ట్రాఫిక్ జామ్లు నీళ్లు, 2-3 గంటలు మొత్తం అతలాకుతలం అయిపోయింది హైదరాబాద్. ఏ చెప్పండి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు, ఏం నార్మల్సీ వచ్చిందంటారా, ఇంకా వర్షాలు పడుతున్నాయా, ఏమంటున్నారు వాతావరణం అంటే. ఇది మామూలు గాలి దుమారం ఎండాకాలంలో వచ్చేటువంటి గాలివానే కదా, అంతకన్నా ఇంకేమైనా ఉందా? సరే వాళ్ళు మాత్రం పొద్దు హైదరాబాద్ నగరాన్ని మాత్రం మబ్బులు కమ్మేసి అని చెప్పుకోవచ్చు సార్. మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఎండతో అందరూ కూడా ఉక్కపోతతో ఉన్న వారికి మాత్రం ఇవాళ ఉపశమనం కనిపిస్తుందని చెప్పుకుంటారు. సడన్ గా 3 గంటల ప్రాంతంలో ఒకేసారి వర్షం కురవడం, అలాగే మబ్బులు కూడా సమలంగా, గాలి కూడా తీవ్రంగా రావడంతో హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా చెట్లు విరిగిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన సహాయకు మాత్రము అంటే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం సాయంత్రం వరకు కూడా కష్టపడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సార్. ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లతో పాటు స్తంభాలు విరిగిపోయిన పరిస్థితి కూడా మరమ్మతులు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. దీనికి సంబంధించినంత వరకు నగర మేయర్ గుంతురామతో పాటు అలాగే అధికారులు కూడా నిరంతరం కూడా పరిచిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. మరి ఈ రోజు నైట్ కూడా వర్షాలు పడే అవకాశాలు మాత్రం పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు సార్. ఇప్పటి వరకు మాత్రం హైదరాబాద్లో అప్పు కూడా మేడ్చల్, హైదరాబాద్ సౌత్, అలాగే హైదరాబాద్ లోని సెంట్రల్ జోన్ దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా విద్యుత్ మాత్రం అంతరాయం కలిగిందని కూడా ఇప్పటివరకే విద్యుత్ అధికారులు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. చాలా చోట్ల మాత్రము చెట్లు పెరగడంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. విద్యుత్ అంతరాయానికి సంబంధించినంత వరకు ఒక ట్రోల్ సినిమాని అధికారులు కూడా విడుదల చేశారని చెప్పుకోవచ్చు. రఘమారెడ్డితో పాటు ఎవరైనా విద్యుత్ శాఖకు సంబంధించినంత అధికారులు కూడా ఈ అందరూ అందుబాటులోకి వచ్చి ఎక్కడైనా స్తంభాలు విరిగిపోతాయి కానీ చెట్లు కానీ విరిగిపోతాయి కూడా అందుబాటులో ఉందని కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు సార్. ఇంకా 2 రోజుల పాటు కూడా వర్షాలు కుట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి సార్. ఓకే, ఇక తర్వాత మన ఏంటంటే ఒకవైపు ఏమో చెక్కులు పంపిణీ జోరుగా సాగుతుంది, అంత నాయకులు జిల్లాల్లో తిరుగుతూ కేటీఆర్ వగైరా అంతా కూడా హోరాహోరీగా ఉపన్యాసాలు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళని దియబడుతున్నారు. సో చెక్కులు బుక్కులు ఫుల్ పంపిణీ జరుగుతుంది, తెలంగాణలో ఒక సంబరాలు లాగా జరుగుతుంది. ఈ సంబరాల మధ్య కాంగ్రెస్ పార్టీ ఏంటండి, కౌలుదారుల సమస్య అనేది, కౌలుదారులు ఒక రియల్ ఇష్యూ అది, దాని మీద తీసుకొని కొంత ఉద్యమం చేయటం అది అంత అదొక యాంగిల్. బట్ ఈ సీఎంల గోల్ ఏంటి ప్రవీణ్, మధ్యలో మరి నువ్వు సీఎం నేను సీఎం అధిష్టానం నిర్ణయిస్తుంది అసలు ఏదో ఆలు నాటి సాగుతుంది చూసారా, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా నేను సీఎం నాకు నాకన్నా గొప్ప సీఎం ఎవరినో ఒక ఆయన అంటే నాకన్నా గొప్ప సీఎం ఎవరని పాటలాగా కొట్లాడుకుని ఏంటి కాంగ్రెస్ పార్టీ కొట్లాట అసలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ ఉందంటారు, అధికారంలోకి వచ్చే సీన్ ఉందంటారా? సరే ఇప్పటివరకు మాత్రం ఇప్పటివరకు బస్ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ ఆలోచన మాత్రం పూర్తిగా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ సీఎం లో గోలా విషయానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి అలాగే జానారెడ్డి, ఉత్సవ్ కుమార్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షుడు మాట వినకుండా అందరూ కూడా అధిష్టానంతో టచ్లో ఉంటున్నారు. సంపత్తు అలాగే కొమ్మిరెడ్డి వెంకరెడ్డి కూడా అధిష్టానంతో టచ్లో ఉంటారు. తెలంగాణ ఇన్ఛార్జ్ కొంచెంతో కూడా టచ్లో ఉండకుండా అధిష్టానంతో టచ్లో ఉంటే మేమే సీఎం అభ్యర్థి అంటే మేమే అభ్యర్థి అని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆన్సర్లతో చెప్పుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పుకొస్తారు. 2 రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డి ప్రిచార్ చేస్తూ కూడా తెలంగాణ సీఎం అభ్యర్థిని నేనే అవుతాను చెప్పిన పరిస్థితి మాత్రం ఉన్నాయి సార్. అభివృద్ధిగా దాని తర్వాత కూడా జానారెడ్డి కూడా పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇలాంటి ఏ మాత్రము ఎవరికి సంబంధించినంతవరకు వాళ్ళు ప్రకటన చేయకపోవడం సరికాదు. ఎప్పుడైతే టీపీసీసీ అధ్యక్షులు మాత్రం ఈ విషయంలో మాత్రము అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు, పార్టీలో ఎవరి వాదనలు కూడా వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉన్నాయో చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోస్తారు. రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు అంటే పూర్తిగా బస్సు యాత్ర ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో జరుగుతుందో ఆ ప్రాంతాల్లో కూడా రేవంత్ రెడ్డి వెళ్ళొద్దని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా ఇప్పటివరకు మనకున్న సమాచారం మాత్రం ఉందని చెప్పుకోస్తారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలో ఉన్న కోమటిరెడ్డి, వెంకటరెడ్డితో పాటు సంపత్తు, అలాగే డీకేఆర్ లో కూడా దూరంగా బస్సు యాత్రకు ఉండాలని కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తారు. గతంలో డీకేఆర్ లో కూడా పాదయాత్ర చేయాలి అని చెప్పిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోవడం కూడా దీనికి కారణం అని చెప్పుకోస్తారు. ఇప్పటివరకు
డిగ్గా అరుణతో పాటు ఇవాళ చాలా మంది కూడా కాంగ్రెస్ నేతలు మధ్యాహ్నం వరకు మంత్రాలు జరిపారని చెప్పిన సమాచారం ప్రకారం మాత్రము డిగ్గా అరుణ మాత్రము మధ్యాహ్నం చెప్పిన పరిస్థితి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రము ఎవరికి ప్రవీణ్ ఒకటే ఒక్క చిన్న మాట, కుటుంబం మనం జిల్లాల్లో కుటుంబాల దగ్గరికి వెళితే ఎప్పుడు ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి వచ్చి పడతా ఉంది ఫ్యామిలీకి. మామూలుగా నెల నెల పెన్షన్లు వస్తున్నాయి, ఇక గొర్రెలని బర్రెలని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాలకు నీళ్ళు, మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు అలాంటి కొన్ని ఆల్రెడీ కొన్ని నీళ్ళు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వెళ్ళవు, కాళేశ్వరం వగేరాలు కట్టి నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇవి కాక క్యాష్ రూపంలో ప్రతి కుటుంబానికి ఒకదానం డౌట్ వస్తూ ఉందండి. గొర్రెలు బర్రెలు వగేరాలు ఇక కళ్యాణ లక్ష్మి అన్నారు, 100,000 రూపాయలు చేశారు దాన్ని ఏమండి. ఇదిగాక ఆరోగ్య పథకం సీఎంలు అవన్నీ పక్కన పెట్టి ఆ స్కీములు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. చెక్కులు క్యాష్ ఇంట్లో క్యాష్ గలగలాడుతుంది. మరి ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటున్నారు, మనం నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని ఇన్ని ఇంత డబ్బులు ఇంటి చేతికి వస్తాయంటే కేసీఆర్ని కాదని టీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ కోట్లు వేస్తారండి తెలంగాణ ప్రజలు. ఈ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం ఒక క్లారిటీగా ఉన్నారని చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడైతే పెట్టుబడి పెడతావు పెట్టుబడి సమయంలో ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి మాత్రమే మెజార్టీ పీపుల్ కూడా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తారు. ఎందుకంటే కష్టకాలం వచ్చేది మాత్రము కష్ట వేసే సమయంలో కష్టకాలం ఉంటుంది. ఈ టైంలో మాత్రం ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి మాత్రమే మెజార్టీ పీపుల్ మాత్రం మద్దతు ప్రకటిస్తున్న సందర్భాలు ఉన్నాయి సార్. దీనికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందులో బస్సు యాత్రలో చేస్తున్న హామీలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి సార్, బస్సు యాత్ర 2 లక్షల వరకు మేము ఎట్టే టైం రుణమాఫీ చేస్తామని చెప్తున్న కూడా ప్రజలు మాత్రం ఎవరు నమ్మని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. అదేవిధంగా ఎక్కడైతే చెక్కుల పంపిణీ అలాగే పాస్పోర్ట్ పుస్తకాల పంపిణీ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే మినిస్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. గతంలో పాలించినప్పుడు మాత్రం ఇలాంటి గుర్తు రాలేదా? మేము చెక్కుల పంపిణీ ఫిబ్రవరికి చేస్తుంటే మాత్రం ఎందుకు విమర్శిస్తున్నారు? రైతంగా మాత్రం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది సార్. ఓకే రైట్ చూద్దాం ప్రవీణ్. ఏంటి మరి అంటే అట్లా కొట్టాడుకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుమానం జనానికి వస్తుందనే ఏంటో మరి తెలీదు, చూద్దాం. రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. సరే ఇంకొక పాయింట్ సారీ ప్రవీణ్, ఈ జేడిఎస్ కుమారస్వామి మన కేసీఆర్తో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి కదా, ఏమన్నా హైదరాబాదు కానీ విశాఖపట్నం కానీ క్యాంప్ అంటున్నారు, హైదరాబాద్ అనే క్యాంప్కి ఏమైనా ఒప్పుకున్నారా టీఆర్ఎస్ వాళ్ళు? ఏమైనా మీరు యువర్ వెల్కమ్ అని అట్లా చెప్పడం ఏమైనా జరిగిందా, ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేకపోతే అంతవరకే మర్యాద క్యాంపులు గింపులు అంత వెళ్ళే అవకాశం లేదంటారు? ఏమంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కర్ణాటక రాజకీయాల గురించి? ఎందుకంటే ఆయన ఓపెన్గానే జేడిఎస్కి ఓట్లు వేయమన్నారు కదా కేసీఆర్, మరి అక్కడ గవర్నమెంట్ వచ్చే అవకాశాన్ని పోయింది, దాని మీద మరి రియాక్ట్ అవ్వాలిగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ రియాక్ట్ అయ్యారా ఏమన్నా? రాత్రి ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మాత్రం మీడియా ప్రతినిధితో డిశ్చార్జ్ చేస్తున్నారు, అలాగే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా అంటే ఇప్పటివరకు ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు దేశ వ్యాప్తంగా ఎలాగ ఏ విధంగా ప్రబలమైన గుణాత్మక మార్పు తీసుకురావాలనే అంశాలపై కూడా కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించినంత వరకు మేము ఇప్పటివరకు కర్ణాటక వరకు అందరితో పాటు కావచ్చు నవీన్ పట్నాయక్ చాలా మంది ఉన్నాము, 2 లేదా 3 నెలల కార్యాచరణ ప్రకటిస్తున్న సందర్భంలో మాత్రము ఈ రోజు మాత్రము ఉదయం కుమారస్వామి చేసిన దానికి మాత్రం టీఆర్ఎస్ వర్గాలు మాత్రము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మాకు సపోర్టర్డ్ గా ఇప్పటివరకు అంటే మేము ఏ విధంగా పెళ్లి పంటను ఏర్పాటు చేయాలి అలాగే దేశాల వ్యాప్తంగా గుణాత్మక మార్పులు తీసుకురావాలి ప్రజలకు ఏ విధంగా మరుగైన పాలన అందించాలనే అంశాలపై కార్యాచరణ రూపొందించగా ఇవాళ మాత్రం కుమారస్వామి చెప్పిన పరిస్థితి మాత్రం ఈ నేపథ్యంలో మాత్రం పూర్తిగా మా వైపు ఇప్పటివరకు నాయకులు అందరూ వస్తున్నారు అనే సందర్భాల్లో మాత్రం టీఆర్ఎస్ వర్గాలు చూస్తున్న పరిస్థితి మాత్రం ఇప్పటివరకు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు స్పెసిఫిక్ గా కర్ణాటక ఎట్లా వాళ్ళకి ఎలా చేయకపోతే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా, మరి జేడిఎస్ మిత్రపక్షము వాళ్ళకి వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేయాలో మా స్టేట్మెంట్ రూపంలోనా లేకపోతే వాళ్ళని పిలిచి ఏమైనా చేయాలా అట్లాంటిది ఏమైనా ఉందా, దాని గురించి స్పెసిఫిక్ గా ఏం లేదు ఇంతవరకు? లేదు సార్ అలాంటి విషయాన్ని రాత్రి సీఎం కేసీఆర్ ని మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంలో మాత్రము అంటే రాజకీయాలు అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సంబంధించిన రాజకీయాలు జరుగుతుంది, రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కానీ మేము జేడిఎస్ కి మద్దతు ఇస్తున్నామని చెప్పాము కానీ ఆ విషయంలో మాత్రం ఎలాంటి స్పందించను అని చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు రాత్రి. ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి గాంధీ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గాంధీ గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడతారు.
గాంధీ గారు ఏమిటి కర్ణాటకలో, పొరుగున్న కర్ణాటకలో ఇంత పెద్ద డెవలప్మెంట్ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి తెగదింపులు చేసుకున్న తర్వాత ముఖ్య జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం, ఫెడరల్ ఫ్రంట్ అంటే దానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా కర్ణాటకతోటి ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి రుణము లేకపోతే ఇంకో రుణానుబంధం ఏదో ఉంది కొంచెం, అంటే రుణానుబంధం అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, సుమ ఊరికి మాట వస్తే చెప్తున్నా. 1984లో కర్ణాటక గవర్నమెంట్ జనతాదళ, అప్పుడు జనతాదళ్లో మన రామకృష్ణ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ క్యాంప్ పెట్టారు తీసుకెళ్ళి నాదెల్ల భాస్కర్ ఎపిసోడ్లో నంది హిల్స్లో. చాలా కాలం పాటు వాళ్ళు ఆదిత్యం ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే బలపరిష్ఠగా అనౌన్స్ చేశారో అప్పుడే ఇక్కడ తీసుకొచ్చారు, బస్సుల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు వాళ్ళు. సరే ఉన్నీ అది ఆ ఎపిసోడ్ ఉంది ఆంధ్రాకి కర్ణాటక లింకు ఒక పెద్ద క్రైసిస్కి సంబంధించి. ఇప్పుడు కర్ణాటక ఈజ్ ఇన్ క్రైసిస్ ఒక విధంగా చూస్తే, అంటే జనతాదళ్ కానీ లేకపోతే కాంగ్రెస్, అఫ్కోర్స్ కాంగ్రెస్ అప్పుడు ఎన్వి నెంబర్ వన్ అనుకోండి, ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ ఈజ్ అట్ ది రిసీవింగ్ అండ్ కాంగ్రెస్ అండ్ జేడిఎస్. ఈ పరిస్థితుల్లో వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ క్యాంప్ తీసుకెళ్తారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కుమారస్వామి గారు చంద్రబాబు గారితో మాట్లాడి సపోర్ట్ అడిగినట్టుగా అందరం కలిసి ర్యాలీ చేద్దామండి, ర్యాలీగా బీజేపీని అపోజ్ చేద్దామని అడిగినట్టుగా ఒక రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా, ఏమన్నారు ఆయన, ఆయన అభిప్రాయం ఎలా ఉంది ఈ మొత్తం కర్ణాటక సంక్షోభం విషయంలో, తెలుగుదేశం వైఖరి ఏ విధంగా ఉంటుంది, నిజంగానే ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందంటారా, అందువల్ల జాతీయ స్థాయి రాజకీయాల్లో కానీ బీజేపీ కానీ డైరెక్ట్గా ఇప్పటికే పెద్ద కన్ఫ్రంటేషన్ ఉందనుకోండి, అది ఇంత మరింత ముదిరే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రకరకాల ప్రాబ్లమ్స్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేస్తున్నారు, శత్రువులు కూడా తక్కువేం లేరు. ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త బాధ్యత పెట్టుకునే అవకాశం ఉందంటారా, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ టీడీపీ అండి యాజ్ ఫార్ ఎస్ కర్ణాటక క్రైసిస్ ఇస్ కన్సర్న్ గాంధీ గారు చెప్పండి. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ ఇతర పక్షాలు ఉన్నాయో ఈ పక్షాలతో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, దాదాపుగా నాగేంద్ర భాస్కర్ నుంచి కూడా వీళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. రామకృష్ణ గారు తర్వాత వాళ్ళందరూ వచ్చి విజయవాడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ వాళ్ళని సపోర్ట్ చేయటం, అట్లాగే దేవగౌడ ప్రధాని చేతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక భూమి పోషించారు. కాబట్టి వీళ్ళకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలతోటి అగర్గారు రాజకీయ గారు బీజేపీ పార్టీ, బీజేపీ అంటే అప్పుడు వీళ్ళందరూ రామకృష్ణ గారు వీళ్ళందరూ ఒక గొడుతున్న ఉన్నారు కాబట్టి ఒక రోజున కానీ తర్వాత ఈ ఉన్న పరిస్థితి కనుక దేవస్థానికి చంద్రబాబు గారికి సంబంధాలు సంబంధం ఉంది సార్. ఈ పరిస్థితుల్లో మొన్న ఎన్నికల్లో కూడా డైరెక్ట్ గా అయితే చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా జేడిఎస్ సపోర్ట్ చేయడానికి కానీ వీళ్ళందరూ ఆంధ్రాలో నాయకులు కానీ వెళ్ళి ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఏమని చెప్పి ఎలా చెప్పలేదు కాబట్టి జేడిఎస్ జేడిఎస్ దానికి ఓకే. అదేవిధంగా మా న్యూస్ అంటే 32 బాధలు. హలో గాంధీ గారు, హలో హలో గాంధీ గారు, రైట్ ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టుంది సార్. జేడీఎస్ ఆహ్వానించిన నేపథ్యంలో మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. సో నిజంగా ఏపీ గారు వేదిక అయితే ఒకవేళ క్యాంప్ రాజకీయాలకు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఏపీ వేదికగా ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే కేసీఆర్ కూడా అంత ఉత్సాహం ఏం లేడు. అంటే కాదని అందరూ దే విల్ వెల్కమ్, ఇఫ్ దే వాంట్ టు కమ్ దే విల్ వెల్కమ్, కానీ గబుకర్ రెండు అని వీరోచితంగా ముందుకొచ్చి పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. తెలంగాణ ఈజ్ డిఫరెంట్, ఆంధ్ర ఈజ్ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా స్టేట్ అంతా కూడా చాలా రకరకాల సమస్యలతో ఉంది, డెవలప్మెంటల్ సమస్య కానీ ఫినాన్షియల్ సమస్యలు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది. దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది సెంటర్ అండ్ బీజేపీ. ఈ పరిస్థితుల్లో ఇది తీసుకొచ్చి మనం పెట్టుకునే అవసరమా, మనకి ఇదంతా పెట్టుకోవడం అవసరమా, మన సమస్యలే కాదు ఈ సమస్య అనే సమస్య వస్తుంది. అది యాక్చువల్గా వాళ్ళే ఒక విధంగా కొంచెం వెనక్కి తగ్గాల, సపోర్ట్ ఇవ్వటం వేరు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇవ్వటం వేరు, స్టేట్మెంట్ ఇవ్వటం వేరు, అవన్నీ వేరు. తీసుకొచ్చి వైజాగ్లో పెట్టుకొని రిసార్ట్లో పెట్టుకొని మొత్తం దృష్టి అంతా కూడా కర్ణాటక బెంగళూరు నుంచి వైజాగ్కి లేకపోతే కొచ్చిన్కో హైదరాబాద్కో వచ్చేట్టుగా చూడటం, వీళ్ళని ప్రొటెక్ట్ చేయటం, వేరే అన్నీ వదులుకొని వీళ్ళని ప్రొటెక్ట్ చేసి వచ్చే 10 రోజులు ఇవన్నీ
చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది నాకు ఐ గాట్ మై ఓన్ డౌట్. ఐ థింక్ దే ఆల్సో రియలైజ్ దట్ ఇష్యూ అనుకుంటా. ఎందుకంటే సపోర్టివ్గా ఉండటము ఇది చేయటము వేరు, బట్ యాక్చువల్గా తీసుకొచ్చి ఫిజికల్గా తీసుకొచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, దట్ ఈజ్ ఎ డిఫరెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్గా రకరకాల ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ల తర్వాత అందరూ చెప్పుకునే విషయం అంటే బీజేపీ ఎజెండా ఒకటే, తెలంగాణలో అధికారంలోకి రావడం, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారం రాకుండా చూడటం, ఈ రెండే ప్రధాన లక్ష్యాలుగా మనం పనిచేయాలన్నట్టుగా బీజేపీ అన్నారో లేదు తెలియదు బయట అనుకోవటం అట్లా చెప్పుకోవడం అనమాట. ఏమైనా సరే చంద్రబాబు నాయుడుని అధికారంలో రానివ్వకూడదు అనేటివి చాలా పట్టుదలగా ఉంది బీజేపీ అని చెప్పుకుంటున్నారు అనుకోండి. సో ఈ పరిస్థితుల్లో ఈ ఘర్షణ మరింత పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్న డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ ఎజెండా కానీ వాటికి అంత అనుకూలమైనది కాదు. సో ఆయన గారు పొలిటికల్ కాన్ఫ్రంటేషన్లో వీటికన్నా కూడా ఏంటంటే స్టేట్ డెవలప్మెంటు, స్టేట్ ప్రాజెక్ట్స్ వగేరాలు వాటికి సంబంధించి ఫైట్ చేయడం వేరు, డెవలప్ ఇది ప్రత్యేక హోదా వాటి ద్వారా చేయడం వేరు. వీటిని దిస్ ఈజ్ ఏ ఒక విధంగా చెప్పాలంటే డైవర్షన్. అండ్ ఒకది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అవసరం, ఆయన ఈ సమస్య తెచ్చిపెట్టుకోవడం అవసరం అనే అభిప్రాయం వస్తుంది. ఐ థింక్ అపోజిషన్ పార్టీస్ కూడా ఊరుకు వైసీపీ కానీ అందరూ కూడా క్వశ్చన్ చేస్తారు. సార్ బీజేపీ థింకింగ్ మీరు అన్నట్టు అలా ఉన్నా లేకపోయినా చర్చ అయితే బయట నడుస్తుంది, నిజంగా అది సాధ్యమయ్యే అవకాశం ఏంటంటే ఇవాళ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్లో న్యూజెర్సీలో కర్ణాటక ఎన్నికల ఫలితంగా ఒక విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ తెలుగు వారు కూడా సో క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది ప్రజల్లో ఎక్కువగా ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుంది, బాగా తీవ్రతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బీజేపీ విషయంలో పర్టికులర్ కేంద్ర విషయంలో చాలా డిఫరెంట్గా ఉంది. సో అందు తేడా ఉందని కాదంటల్లా, బట్ అట్ ది సేమ్ టైం ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ కూడా చూశారు కదా, మీరు అక్కడ మరి భారతీయ జనతా పార్టీ మెజారిటీ లేకుండా ఎట్లా వచ్చిందంటే ఏ పార్టీకి ఉంటుంది, అన్ని పార్టీకి ఉంటుంది కదా, టీడీపీ ఉంటుంది, వైసీపీ ఉంటుంది, వాడు ఆపటం ముఖ్యం కానీ మనం ఒక పార్టీని నిందించలేమని మాట్లాడుతాం. సో ఇట్లా ఏంటంటే మనకి నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఒక రకంగా అనేటువంటి దాని ఇష్యూని యొక్క సీరియస్ అండి. బేసిక్గా ఏంటంటే నేనేది అందరూ చేస్తున్నారు, అందరూ తెలిసిన విషయం అందరూ చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా యూ హ్యావ్ టు కండెమ్ ది ఇష్యూ. తెలుగుదేశం చేసినా, వైసీపీ చేసినా, టీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ బీజేపీ చేసినా మనం దాన్ని ఖండించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ అగెనిస్ట్ ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, అగెనిస్ట్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాది ముందు ఖండించిన తర్వాత అన్ని ఒక తాళ్ళలో ముక్కలంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అన్ని పార్టీలు దేశీ నీతికి నీతే, దీనికి చేస్తాయి కాబట్టి ఏ పార్టీ మాత్రం ఏం గొప్పది, ఈ అందుకని ఈ పార్టీలకు భిన్నంగా నేను ప్రత్యామ్నాయ రాజకీయం తీసుకొస్తున్నానని చెప్తే బాగుంటుంది. అంతేగాని బీజేపీని అందరినీ చేసి బీజేపీ చేసే తప్పని ఇప్పుడు ఇప్పుడున్న ఇష్యూని మనం వదిలేయం కదా. ఇప్పుడు టీడీపీ తీసుకెళ్లి మందులు పెట్టుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తే అందరూ ఖండించారు కదా. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని మంత్రి పదవులు ఇస్తే మరి క్వశ్చన్ చేయరు, గవర్నర్ని క్వశ్చన్ చేయరు, అందరూ క్వశ్చన్ చేయరు, ఇదేం పద్ధతి అండి అని. బట్ నడుస్తుంది, దట్ డజంట్ మీన్ వీ యాక్సెప్ట్ ఇట్. అందరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, అందరు చేస్తున్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాము, చేయం కదా. వీ డిఫరెంట్, డెఫినెట్గా వీ డిఫరెంట్, వీ హెవ్ టు అపోజిట్. వెన్ వాంట్ టు స్టాండ్ ఫర్ ఎ ప్రిన్సిపల్ వీ హెవ్ టు అపోజిట్ కమ్ వాట్ మే, అది దట్ ఈస్ ది పాయింట్. సో అందువల్ల ఆంధ్రాలో ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేందుకు ఒక రకంగా ఉంటుంది, మిగతా కూడా ఒక ఉంటుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ. చంద్రబాబు నాయుడు అధికారంలో రాకుండా చేయడం ఏంటంటే అక్కడ చాలామంది చుట్టూ పొలిటికల్గా అపోనెంట్స్ ఉన్నారు, వాళ్ళ వాళ్ళకి పడినా పడపోయినా రేపు పడుతుందా లేదో తెలియకపోయినప్పుడు కూడా సడన్గా ఇక అది బికమే చంద్రబాబు నాయుడు వర్స్ ఆల్ అదర్స్. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఎడిటర్స్, కీప్ వాచింగ్ మహానగర్స్.